దిస్ ఈజ్ మురళీధర్ జాడి. ఈరోజు మనం నెట్వర్క్ థియరీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని టాపిక్స్ మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమ్స్ నియమం అంటే ఓమ్స్ లా ఏం చెప్తుంది. సో ఓమ్స్ లా గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓమ్స్ లా అంటే ఏంటిది, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, సపోజ్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను, ఇది ఒక కండక్టర్ తీసుకున్నాను. ఈ కండక్టర్ అంటే ఒక మెటీరియల్, కండక్టర్ అంటే కరెంట్ క్యారీ చేసేది. ఈ కండక్టర్ వద్ద నేను ఏం చేశానంటే ఒక వోల్టేజ్ నేను అప్లై చేయడం జరిగింది. వోల్టేజ్ అంటే ఏంటిది, ఈ కండక్టర్ వద్ద అప్లై చేసిన పొటెన్షియల్. వోల్టేజ్ అనేది జనరల్గా ఈ కండక్టర్ వద్ద అప్లై చేసిన పొటెన్షియల్ మధ్య వ్యత్యాసాన్ని వోల్టేజ్ అంటారు. సో దాన్ని ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ అని అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఈ నథింగ్ బట్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ అంటే ఏంటిది, ఈ రెండు బిందువుల మధ్య అప్లై చేసిన పొటెన్షియల్ వ్యత్యాసాన్ని వోల్టేజ్ అంటారు. సో ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేసినామో సమ్ విద్యుత్ ప్రవాహం అనేది, అంటే క్లోజ్డ్ పాత్ ఏర్పడుతుంది కాబట్టి సమ్ విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది ఈ కండక్టర్ గుండా. సో విద్యుత్ ప్రవాహిస్తున్నప్పుడు ఈ విద్యుత్ అనేది ఇక్కడ అప్లై చేసిన లేదంటే ఈ కండక్టర్ వద్ద అప్లై చేసిన వోల్టేజ్కి లేదా పొటెన్షియల్ వ్యత్యాసానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏ విధంగా, సో ఇంగ్లీష్లో మనం ఏమంటాం, దిస్ కరెంట్ ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. అంటే ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేసినామో ఈ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీ ఒక విద్యుత్ ప్రవాహం అనేది కండక్టర్ గుండా ప్రవాహిస్తుంది. సో ఆ విద్యుత్ ప్రవాహం అనేది ఇక్కడ అప్లై చేసిన పొటెన్షియల్ వ్యత్యాసానికి లేదా వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. కండిషన్ ఏంది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే కాన్స్టెంట్ అంటే స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద నేను ఏదైతే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక కండక్టర్ వద్ద అప్లై చేసినప్పుడు ఇమీడియట్లీ సమ్ విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్ అనేది ప్రయాణిస్తుంది. సో ఆ ప్రవాహం అనేది ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎక్కడ, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద. సో ఇక్కడ నుంచి నేను V ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, V ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేసి నేను R రాయడం జరుగుతుంది. సో R, దిస్ ఈజ్ V ఈక్వల్ టు IR, అంటే దిస్ R ఈక్వల్ టు V బై I. సో ఇక్కడ నుంచే మనం రెసిస్టర్ గురించి చదవడం జరుగుతుంది. సో రెసిస్టర్ అంటే ఏంటి, సో మనకు అది ఇంపార్టెంట్. బేసిక్గా రెసిస్టర్ ఇది నథింగ్ బట్ R. R అంటే ఏంటండి, రెసిస్టర్. సో ఈ రెసిస్టెన్స్ లేదా రెసిస్టర్ అంటాం. సో రెసిస్టర్ యూనిట్స్ వచ్చేంటిది ఓమ్. ఓకే, రెసిస్టర్ యూనిట్స్ వచ్చి ఓమ్. సో V అంటే ఏంటిది, ఇక్కడ అప్లై చేసిన ఈ కండక్టర్ వద్ద అప్లై చేసిన వోల్టేజ్ లేదా పొటెన్షియల్ వ్యత్యాసం లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఓకే, ఇదేంటిది కరెంట్. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ విద్యుత్ ప్రవాహం అంట జనరల్గా. R అంటే యూనిట్స్ ఓమ్, V అంటే యూనిట్స్ వచ్చి వోల్ట్స్. సో సింపుల్గా దీన్ని వీతో చూపిస్తాం. కరెంట్ వచ్చి యాంపియర్. వాట్ ఇస్ దిస్ యాంపియర్, సింపుల్గా మనం యాంప్స్ అని అంటాం లేదంటే ఏతో చూపించడం జరుగుతుంది. సో నేనేం చెప్పాను, ఓమ్స్ లా ఇట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఏదైతే ఈ కండక్టర్ గుండా కరెంట్ అనేది ప్రవాహిస్తుందో ఈ కరెంట్ అనేది ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది. సో అక్కడ నుండి మనకు రెసిస్టర్ అనేది రావడం జరిగింది. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్, V అంటే వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా పొటెన్షియల్ వ్యత్యాసం, దాని యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్స్ లేదా వీతో చూపిస్తాం. ఐ అంటే కరెంట్, ఆర్ ఆంపియర్. సో ఈ విధంగా మనం రెసిస్టర్ని మనం చూడడం జరుగుతుంది. సో చూడండి, నేనేమన్నాను, ఇక్కడ వచ్చిన రెసిస్టర్ అనేది విచ్ ఈజ్ V ఈక్వల్ టు I. సో నాకు వోల్టేజ్ అనేది పెంచిన కొద్దీ కరెంటు కూడా పెరుగుతుంది. అంటే వోల్టేజ్ పెరిగిన కొద్దీ కరెంటు కూడా పెరుగుతుంది. అంటే సపోజ్ నేను వోల్టేజ్ డబల్ చేశాను, ఇనిషియల్లీ V ఉంది, కరెంటు కూడా వన్ టైం వచ్చింది, అంటే సమ్ రెసిస్టర్ V వచ్చింది. సో నేను వోల్టేజ్ ఏం చేసిన, రెండింతలు పెంచాను, కరెంటు కూడా నాకు రెండింతలు వచ్చింది. చూడండి, అంటే ఏంటిది, మళ్ళీ రెండు రెండు క్యాన్సల్, V బై I, మళ్ళీ సేమ్ రెసిస్టర్ విలువ వచ్చింది. సో మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఏం చేశాను, వోల్టేజ్ అనేది మూడింతలు పెంచాను, నా కరెంటు కూడా మూడింతలు పెరుగుతుంది, అంటే మళ్ళీ మూడు మూడు క్యాన్సల్ అయింది, V బై I. అంటే మనం వోల్టేజ్ ఎంత పెంచినా కరెంట్ అంత పెరుగుతుంది. సో అందుకోసం మీ రెసిస్టర్ విలువ అనేది మారట్లేదు. అంటే ఏంటిది, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద అనేది రెసిస్టర్ విలువ అనేది, ఆ రెసిస్టర్ విలువ అనేది ఎప్పటికీ సమానం, కాన్స్టెంట్. సో వోల్టేజ్ పెంచినా తగ్గించినా కరెంటు పెరుగుతుంది, కరెంటు తగ్గుద్ది, కాబట్టి
రెసిస్టర్ విలువలో మార్పు ఉండదు. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద మనం దాన్ని మెజర్మెంట్ చేసినా, అంటే కొలిసిన, సో ఆ ఉష్ణోగ్రత వద్ద అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి సో ఆ విలువ అనేది మారదు. సో మనం ఆ విధంగా చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు సో రెసిస్టర్ ఏ విధంగా వచ్చింది, దిస్ ఈజ్ రెసిస్టర్. సో రెసిస్టర్ గురించి మనం క్లియర్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎలిమెంట్స్లో ఏమేమి వస్తాయి, ఆ ఎలిమెంట్స్ అనేది ఎన్ని రకాలు, వీటి గురించి మనం చూస్తాం. సో ఈ విధంగా ఓమ్స్ నియమం గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్స్. సో బేసిక్గా ఎలిమెంట్స్ అనేటివి ఎన్ని రకాలు, వాటి మనకు సిలబస్లు ఏమేమి ఉన్నాయి, అవి ఏంటిది చూద్దాం. ఎలిమెంట్స్ అంటే ఏంటిది, ఎలిమెంట్స్. సో బేసిక్గా ఈ ఎలిమెంట్స్ అనేటిది మనకి ఇక్కడ క్రింది విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి లీనియర్ లేదా నాన్ లీనియర్ అని అంటాం, లేదా నాన్ లీనియర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాసివ్, ఓకే నో ప్రాబ్లం, దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ప్యాసివ్ యాక్టివ్, ప్యాసివ్ లేదా యాక్టివ్. ఓకే, ప్యాసివ్ లేదా యాక్టివ్. నెక్స్ట్ యూనిలాటరల్ లేదా బైలాటరల్. నెక్స్ట్ టైం వేరియంట్ లేదా టైం ఇన్వేరియంట్. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్లో ఉన్న సిలబస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అందులో మనకు ప్యాసివ్ ఎలిమెంట్స్ అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్ అనేది ఇంపార్టెంట్. సో అవి ఏంటిది మనం దాని గురించి చూస్తాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాసివ్ ఎలిమెంట్? ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే మనం ఏ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ అని అంటే జనరల్గా పవర్ని అబ్జార్బ్ చేస్తాయి, ఎనర్జీని తింటాయి. సో పవర్ని అబ్జార్బ్ చేస్తుంది. సో టెక్నికల్ వర్డ్ అనేది ఇంపార్టెంట్ అండి, కంప్లీట్గా తెలుగులో ఇస్తారని మనం చెప్పలేము ఎగ్జామ్ పేపర్ అనేది. సో వాళ్ళు టైం టు టైం అప్డేట్ అవుతున్నారు కాబట్టి తెలుగులో ఇచ్చిన వాడు ఒక్కొక్కసారి తెలుగులో ఇస్తాడు కావచ్చు. పవర్ అబ్జార్బ్ అబ్జార్బ్ అని ఇస్తాడు కావచ్చు, చెప్పలేము. సో అందుకోసం మనకు టర్మినాలజీ అనేది కంప్లీట్గా ఇంపార్టెంట్. సో ఈ పవర్ని అబ్జార్బ్ చేసే ఎలిమెంట్స్ని, అంటే పవర్ని తినే ఎలిమెంట్స్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఏ ఎలిమెంట్స్ అయితే పవర్ని అబ్జార్బ్ చేస్తున్నాయో, అంటే యాక్టివ్ ఎలిమెంట్స్ నుండి పవర్ని అబ్జార్బ్ చేస్తున్నాయో, ఆ ఎలిమెంట్స్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. సో వాటికి ఉదాహరణలు వచ్చి జనరల్గా మనం రెసిస్టర్ ఆర్తో చూపిస్తాం, ఇండక్టర్ ఎల్తో చూపిస్తాం, అండ్ కెపాసిటర్ సీతో చూపిస్తాం. సో ఆల్రెడీ నేను సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో కెపాసిటర్ ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోర్ అయ్యే ఎలిమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఎందుకు అని అంటే అవి ఎనర్జీ స్టోర్ అయ్యే ఎలిమెంట్స్ అయినంత మాత్రాన వాటంతటా అవి ఎనర్జీని తయారు చేసుకోలేవు, ఆర్ పవర్ని జనరేట్ చేయలేవు, కాబట్టి వాటిని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇందులో రెసిస్టర్ అంటే ఏంటిది, ఇండక్టర్ అంటే ఏంటిది, కెపాసిటర్ అంటే. జనరల్గా రెసిస్టర్ గురించి మనం చూసుకుంటే రెసిస్టర్ ఏ విధంగా ఉంటుంది. సో రెసిస్టర్ యొక్క రెసిస్టర్ సింబల్, ఇది రెసిస్టర్ సింబల్ అండి, వాట్ ఇస్ దిస్, ఇది రెసిస్టర్ సింబల్. సో రెసిస్టర్ సింబల్ రెసిస్టెన్స్ యొక్క ఈ ప్రమాణాలు. సో ప్రమాణాలు వచ్చి జనరల్గా మనకి ఏముంటాయి, ప్రమాణాలు వచ్చి ఓమ్స్, ఎస్ఆర్ నో ఓమ్స్, సింబల్ వచ్చి ఓమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం రెసిస్టర్ని ఈ విధంగా చూపిస్తాం, రెసిస్టర్ అనేది ఒక ప్యాసివ్ ఎలిమెంట్. సో డిజైన్డ్ ఫార్ములా ఏంది, రెసిస్టర్ ఆర్తో చూపించడం జరుగుతుంది, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో రో అంటే ఏంటిది, రో ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అని అంటాం, లేదా రెసిస్టివిటీ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ అన్న రెండు సమానం. అండ్ ఎల్ అంటే లెంత్ అంటే పొడవు, లెంత్ ఆఫ్ ది కండక్టర్, ఆ కండక్టర్ యొక్క పొడవు అన్నమాట. అండ్ ఏ అంటే ఏరియా, అంటే వైశాల్యం, అంటే ఆ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ ది కండక్టర్, లేదంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ అంటున్నారు. సో జనరల్గా లెంత్ యొక్క యూనిట్స్ ఏంటండి, మీటర్స్. అదేవిధంగా క్రాస్ సెక్షనల్ ఏరియా యొక్క యూనిట్స్ ఏంటిది, మీటర్ స్క్వేర్. సో మనం ఈ విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటివి. సో ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో నేను రోని ఇక్కడ ఉంచితే అడ్డ గుణకారం చేస్తే నాకు రో ఎల్ వస్తుంది, రో ఇంటూ ఎల్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ. సో రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్, ఎస్ఆర్ నో. సో రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటిది, ఓమ్.
క్రాస్ సెక్షనల్ ఏరియా లేదా వైశాల్యం యొక్క యూనిట్స్ ఏంటిది మీటర్ స్క్వేర్. దీని యొక్క యూనిట్స్ ఏంటిది మీటర్. సో వన్ మీటర్ క్యాన్సల్, నాకు ఓం మీటర్ ఉంటుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ యూనిట్స్ వచ్చి ఓం మీటర్. సార్ ఓం మీటర్. సో లాస్ట్ టైం మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ఏంటిది ఓం మీటర్. సో రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది ఓం. ఎస్ఆర్నో. సో ఇవి మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ అంటే ఏంటిది? రెసిస్టెన్స్ అంటే ఇది జనరల్గా కరెంట్ని అపోజ్ చేస్తుంది. సపోజ్ కరెంట్ని అపోజ్ చేస్తుందంటే వోల్టేజ్ డ్రాప్ రూపంలో అపోజ్ చేస్తుంది. మనం మళ్ళీ దీనికి వోల్టేజ్ డ్రాప్స్ గురించి మాట్లాడినప్పుడు ఏ విధంగా అపోజ్ చేస్తుంది. రెసిస్టర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే కరెంట్ని అపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎంత అపోజిషన్ అంటే ఎంత రెసిస్టెన్స్ విలువ ఎక్కువ ఉంటే, అంటే విద్యుత్ ప్రవాహాన్ని అంత ఎక్కువగా అంటే అంటే అంత ఎక్కువగా అపోజ్ చేస్తుంది, అంటే అంత ఎక్కువగా వ్యతిరేకిస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ విలువ ఎంత తక్కువ ఉంటే విద్యుత్ ప్రవాహాన్ని అంత తక్కువగా వ్యతిరేకించడం జరుగుతుంది. సో అది మనకి ఇంపార్టెంట్. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటిది? విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే గుణం ఉన్నదాన్నే రెసిస్టెన్స్ అంటాం. సో మళ్ళీ దీంట్లో మనం రెసిస్టెన్స్ అంటే ఏంటిది, కండక్టెన్స్ అంటే ఏంటిది మనం చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, రెసిస్టెన్స్ డిజైన్డ్ ఫార్ములా ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, కండక్టెన్స్ చూద్దాం. కండక్టెన్స్, కండక్టెన్స్ కూడా మనం దీన్ని జీతో చూపిస్తామండి కండక్టెన్స్ అనేది. సో కండక్టెన్స్ ఇది నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకేనా, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే జనరల్గా మనకు ఇది కండక్టెన్స్ జీ ఈక్వల్ టు 1/R. సార్ నో, 1/R అంటే 1/ohm. సో దీన్ని 1/ohm అని చూపిస్తాం. పైకి తీసుకొస్తే MHO లేదా దీన్ని మో అని అంటాం, దీన్ని మో అని, లేదా దీన్ని సీమెన్స్ అని అంటాం. ఏంటిది? సీమెన్స్. సో సీమెన్స్ని మనం ఎస్తో అని చెప్పి మో లేదా మో లేదా ఎస్తో అని చూపించడం జరుగుతుంది. సో కండక్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చి మో లేదా సీమెన్స్ లేదా ఆ సీమెన్స్ ఈ సింబల్ లేదా అని చూపిస్తాం. సో వాట్ ఈస్ దిస్ కండక్టెన్స్? సో అదేవిధంగా కండక్టివిటీ, కండక్టివిటీ. సో కండక్టివిటీ అనేది ఈ సింబల్తో చూపించడం జరుగుతుంది, సిగ్మా. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, రెసిస్టివిటీ యూనిట్స్ ఏంటిది? ఓమ్ మీటర్. సో 1/ohm మీటర్ని 1/ohm ఇంటూ 1/meter. 1/ohm అంటే మనం ఏం రాసినాం? మో లేదా, ఓకే, మో లేదా మో పర్ మీటర్ లేదంటే మో పర్ మీటర్ లేదంటే సీమెన్స్ పర్ మీటర్, ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. మో బై మీటర్ సీమెన్స్ పర్ మీటర్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? ఓమ్. కండక్టెన్స్ యూనిట్స్ ఏంటిది? మో లేదా సీమెన్స్. రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటిది? ఓమ్ మీటర్. కండక్టివిటీ యూనిట్స్ వచ్చి సీమెన్స్ పర్ మీటర్ లేదా మో పర్ మీటర్ లేదా మో పర్ మీటర్. సో ఈ విధంగా మనం ఈ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. సో రెసిస్టెన్స్ డిజైన్డ్ ఫార్ములా అంటే R ఈక్వల్ టు రోఎల్ బై ఏ. ఆల్రెడీ నేను చెప్పిన, సో ఈ లెంత్కి పొడవుకి రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ అనేది పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు? అండ్ రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొడవు అంటే లెంత్ ఎంత, పొడవు ఎంత పెంచితే రెసిస్టెన్స్ కూడా అంతే పెరుగుతుంది. అంటే నేను ఎగ్జామ్లో ఈ విధంగా అడుగుతా క్వశ్చన్, 100 kilometers ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ అనేది 50 ohm అనుకుందాం. 50 ohm. సో అదేవిధంగా 50 kilometers ట్రాన్స్మిషన్ లైన్ లెంత్ ఉన్న రెసిస్టెన్స్ ఎంత? ఇది క్వశ్చన్. నేనేమన్నాను, 100 kilometers ట్రాన్స్మిషన్ లెంత్ అంటే 100 kilometers పొడవున్న ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ అనేది 50 ohm ఇచ్చాను. అండ్ 50 kilometers ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ అది. ప్రీవియస్ క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. అంటే పొడవుకి అండ్ రెసిస్టెన్స్కి ఏ విధంగా రిలేషన్షిప్ ఉంది? అనులోమానుపాతంలో ఉందా, విలోమానుపాతంలో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడు? రెసిస్టెన్స్ ఇచ్చాడు అండ్ పొడవు గురించి మాట్లాడుతున్నాడు. అండ్ రెసిస్టెన్స్కి పొడవుకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది? సో ఈ R అనేది పొడవుకి అనులోమానుపాతం. సో ఈ రెసిస్టెన్స్ అనేది పొడవుకి అనులోమానుపాతంలో ఉన్నది కాబట్టి మనకు పొడవు ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. రెండో కేసులో పొడవు ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇవ్వలే. చూడండి, అంటే పొడవు ఎంత పెంచితే రెసిస్టెన్స్ అంత పెరుగుదా? ఆబ్వియస్లీ. అంటే మీ చూడండి, పొడవు పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, పొడవు తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది.
నేను ఇక్కడ ఏమన్నాను, 100 కిలోమీటర్ పొడవున్న ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ 50 ఓం. కానీ అయితే 50 కిలోమీటర్ పొడవున్న ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? అంటే బేసిక్గా 100 కిలోమీటర్లో 50 కిలోమీటర్ ఎంత అంటే సగమా కాదా? అంటే రెండింతలు తగ్గించాడా లేదా? అంటే రెసిస్టెన్స్ కూడా సగం అవ్వాలనా లేదా? 50 ఓం ఉంది అని అంటే దీన్ని సగం చేస్తే 25 ఓం. ఎస్ఆర్ నో? సో పెంచితే పెరుగుతుంది, లేదు తగ్గితే తగ్గుతుంది. లేదు అని అంటే 100 కిలోమీటర్ పొడవు కాబట్టి L1 అనుకోండి, దీన్ని R1 అనుకోండి, దీన్ని L2 అనుకోండి, దీన్ని R2 అనుకోండి. సో నేను ఇట్లా తీసుకుంటా, రెసిస్టెన్స్ అనేది పొడవుకి అనులోమానుపాతం ఉంది. సో సమ్ R2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L2, R1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L1. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 నేను తీసుకుంటే ఇక్కడ నుంచి R2/R1 ఈక్వల్ టు L2/L1. సో ఇంటూ R1 తీసుకోవచ్చా లేదా? సో R2 ఈక్వల్ టు నాకు L2 ఎంత అండి? 50 కిలోమీటర్ నాకు L1 ఎంత? 100 కిలోమీటర్. గుడ్, ఓకే. నాకు ఇక్కడ R1 ఎంత? 50 ఓం. ఓకే, కిలోమీటర్ క్యాన్సల్, 50 రెంట్ల 100, 2 25ల. అంటే మనం కన్వెన్షనల్ మెథడ్లో, అంటే కన్వెన్షనల్ మెథడ్లో చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో ఎగ్జామ్లు ఇవన్నీ చేయకూడదు మనం. సో ఇదంతా చేస్తే మనకు టైం వేస్ట్. సో ఎగ్జామ్లో మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు రిలేషన్షిప్ అనేది రెసిస్టర్కి లెంత్కి ఏ విధంగా ఉంటుంది. అనులోమానుపాతంలో ఉంది కాబట్టి, సో మనం ఇది పెంచితే అది పెరుగుతుంది కాబట్టి దాని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు. డబల్ అయితే డబల్, పెరుగు తగ్గితే తగ్గు. సపోజ్ నాకు 100 కిలోమీటర్ పొడవున్న ట్రాన్స్మిషన్ లైన్ రెసిస్టెన్స్ 50 ఇచ్చాను, 200 కిలోమీటర్ పొడవున్న ట్రాన్స్మిషన్ లైన్ రెసిస్టెన్స్ ఎంత అని అంటే డబల్ అవుతుంది, 50 ఇది డబల్ అవుతుంది. ఎందుకంటే పొడవు కూడా నేను డబల్ చేసిన, రెసిస్టెన్స్ కూడా నేను డబల్ చేయాలి. సో పొడవు డబల్ చేసినప్పుడు రెసిస్టెన్స్ కూడా డబల్ అవుతుందంటే 50 × 2 100. సో ఆ విధంగా మనం ప్రీవియస్ క్వశ్చన్ మనం చూడడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, NPDCLలో అడిగిన క్వశ్చన్ ఉంది. సో ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అనే చెప్పాలి, బట్ బేసిక్గా మనకు దీని గురించి కమాండ్ ఉండాలి, ఈ టాపిక్ గురించి. ఎందుకంటే జాబ్ సెలెక్షన్ అవ్వాలి అంటే నీకు నార్మల్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ అనేది ఉండాలి. సో అందరు చేసే క్వశ్చన్స్తో పాటు మనం చేయాలి. సో అప్పుడే సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రాస్ సెక్షనల్ ఏరియా, ఏరియా అంటే ఏంటిది? పై ఆర్ స్క్వేర్. పై విలువ అనేది కాన్స్టెంట్, ఏరియా ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఆర్ అంటే ఏంటిది? రేడియస్. వాట్ ఇస్ దిస్? రేడియస్. ఓకే, రేడియస్ వ్యాసార్థం అంటారు తెలుగులో. ఓకే, రేడియస్ అంటే ఈ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, పొడవుకి అనులోమానుపాతంలో ఈ రేడియస్ స్క్వేర్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, నాకు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు, సో ఆర్ అనేది పొడవుకి అనులోమానుపాతంలో ఉంది, రేడియస్ స్క్వేర్కి విలోమానుపాతం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు. లేదంటే క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రెసిస్టర్కి సంబంధించిన రిలేషన్స్లు ఏవి కరెక్ట్ అంటాడు. ఆప్షన్ ఏ, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఆప్షన్ బి, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆప్షన్ సి, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఆప్షన్ డి, పై వన్నీ అనేది కరెక్ట్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తీసుకుంటాను, పొడవుకి అండ్ క్రాస్ సెక్షన్ ఏరియాకి విధానం. సో ఫస్ట్ కేసులో ఏమన్నా అంటే రెసిస్టెన్స్ అనేది ఒక విలువ ఉన్నది. ఆ విలువ ఉన్నప్పుడు వాడు ఏమన్నా అంటే లెంత్ అనేది, అంటే పొడవు అనేది సగం చేసిండంట. పొడవు అనేది సగం చేసిండు. ఓకే, పొడవు అనేది సగం చేసిండు. నెక్స్ట్ అదేవిధంగా రేడియస్ అంటే వ్యాసార్థం అనేది సమ్ సగం చేసిండు అనుకుందాం. ఓకే, సమ్ సగం చేసిండు అనుకుందాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఈ విధంగా అడిగాడు. సో లెంత్ అనేది పొడవు అనేది సగం చేసినప్పుడు, వ్యాసార్థం అనేది సగం చేసినప్పుడు రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత అని అన్నాడు. సో అది వరకు ఉన్న రెసిస్టెన్స్ విలువలో ఏ విధంగా మార్పులు ఉన్నాయి అని అంటాడు. చూడండి, నేను రెసిస్టర్ అంటే ఆర్ తీసుకున్నా, లెంత్ అంటే L2 = L/2 అనుకుంటా. సో రెండోసారి లెంత్ అనేది సగం చేసిండుగా, వ్యాసార్థం అనేది R2 = R/2 సగం చేసిండు అనుకుంటా. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L2/R2² తీసుకుంటే L2 విలువ ఎంత అండి? L/2. ఓకే, బై R2 ఎంత? R/2² సో చేస్తే నాకు L/2 L/2/R² / 4. దీన్ని చేస్తే L/2 × 4/R² చూడండి, 2 రెంట్ల
సో నాకు ఇక్కడ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 2 times ఆఫ్ ఎల్ బై ఆర్ స్క్వేర్. కానీ మనకి ఏం కావాలి, ఆర్ అనేది, సో ఆర్ ఈక్వల్ టు తీసుకోండి 2 times ఆఫ్ ఎల్ బై ఆర్ స్క్వేర్ తీసుకుందాం. చూడండి, ఆర్ అనేది పొడవుకి అనులోమానుపాతంలో ఉంది, ఆర్ స్క్వేర్కి విలోమానుపాతం. సో ఇలాంటి విలువ ఎన్ని ఇంతలు వచ్చింది, 2 ఇంతలు వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, లెంత్ సగం చేసినప్పుడు, వ్యాసార్థం అనేది సగం చేసినప్పుడు రెసిస్టెన్స్లో యొక్క మార్పు అనేది 2 ఇంతలు అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు విలువలు ఇచ్చినప్పుడు అయినా చేయొచ్చు. సో నార్మల్గా ఎన్పిడిసిఎల్ క్వశ్చన్ ఈ విధంగా అడగడం జరిగింది. సో ప్రీవియస్, సో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం చేసే విధంగా ఉండాలి. సో ఎన్పిడిసిఎల్ ఎప్పుడైనా డిస్కౌన్స్ పేపర్ అనేది జనరల్గా పేపర్ టఫ్ఫే ఉంటుంది. సో కంపేర్ టు జెన్కో ట్రాన్స్కో, జెన్కో ట్రాన్స్కో పేపర్ అనేది నార్మల్గా ఉంటుంది కంపేర్ టు ఎన్పిడిసిఎల్, ఐ మీన్ ఎస్పిడిసిఎల్ కంపెనీ పేపర్. సో అందుకోసం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది క్లియర్గా ఉండాలి, ఎందుకంటే మనం అన్ని వేస్లో ప్రిపేర్ అయితే బెటర్. ఇవన్నీ బేసిక్సే, 1, 2, 3 times ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్, సో ప్యాసివ్ ఎలిమెంట్స్ మనం చూడడం జరిగింది. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్ కంప్లీట్ అయిపోయింది,